మన దగ్గర భారతదేశంలో వ్యాక్సిన్స్కి సంబంధించి ఒక కీలకమైనటువంటి పరిస్థితి జరిగింది దాదాపుగా కోటి వ్యాక్సిన్లు ఇప్పటికే వేసాం ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్నాం అయితే అమెరికా బ్రిటను యూరోపియన్ యూనియన్ దేశాలు దాదాపు పది దేశాలలో వ్యాక్సిన్ల కోసం బారులు తీరుతున్నారు జనం అక్కడ ముందుగా బుక్ చేసుకోవడం కానీ స్లాట్స్ బుక్ చేసుకోవడం కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున మన దేశంలో వచ్చేటప్పటికి వ్యాక్సిన్ తీసుకోండి అయ్యా అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ పూర్తిగా తీసుకోవాలా ఇది ఫ్రంట్ లైన్ వర్కర్స్లో గవర్నమెంట్ మెడికల్ సిబ్బంది అందరూ తీసుకోవాలా అరవై శాతం డెబ్బై శాతం తీసుకున్నారు ప్రైవేట్ సిబ్బందిలోనూ అంతే అరవై డెబ్బై శాతం ముప్పై శాతం వద్దంటున్నారు మామూలు జనాలు అయితే దాన్ని ఇస్తే తీసుకుందాం అన్న ధోరణిలో ఉన్నారు కానీ ప్రత్యేకించి తీసుకోవాలనుకోవట్ల ప్రపంచంలో ఉన్నటువంటి చిన్న దేశాలు పేద దేశాలునేమో మా వాళ్ళకి వ్యాక్సిన్ కావాలి మొర్రంటే అంటే మనం ఇస్తామంటే ఎగబడే పరిస్థితులు లేము కరోనా వచ్చినటువంటి సందర్భంలో మాస్కుల కోసం టెన్షన్ పడ్డం మన శానిటైజర్ కోసం టెన్షన్ పడ్డం ఆ మిషన్స్ కోసం టెన్షన్ పడ్డం ఇప్పుడు చూస్తే పెద్దగా లైట్ తీసుకుంటున్నాం అదే పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నది ఎక్కడ అంటే అమెరికాలోన అమెరికాలో ఉన్నటువంటి సాయుధ దళాలు ముప్పై ఐదు శాతం మంది వ్యాక్సిన్ అక్కర్లేదని చెప్తున్నారట ఓపెన్గా అదేమంటే తట్టుకోగలిగిన శక్తి మాకు ఉందిలే అని చెప్తున్నారట అవసరమైన వాళ్ళకి ఇచ్చుకోండి అని చెప్తున్నారట ఇది అమెరికానే ఆశ్చర్యపరుస్తున్నటువంటి నిజం ఏంటంటే ఇది కరోనా అనేది అత్యంత ప్రమాదకరమైనది ఏం కాదు ఓ జ్వరానికి కొంచెం పెద్దది ఇంపాక్ట్ అంతకు మించి ఏం లేదు కాబట్టి దాని గురించి టెన్షన్ పడక్కర్లేదు ఎవరైతే టెన్షన్ పడి ఇంకోటి శరీరంలో వేరే రకమైన అనారోగ్యాలు ఉన్నప్పుడు కరోనా ప్రాణం తీస్తుంది కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోండి మాకు ఇప్పుడే అక్కర్లేదని చెప్పేసి వాళ్ళు తోసిపుచ్చుతున్నారట కాబట్టి కరోనా వచ్చేస్తే రేపు చచ్చిపోతాం అనే భయం ఉంటే ఉండేదానికి నూను కరోనా వస్తుంది పోతుందిలే అన్నటువంటి ఫీలింగ్ ఉన్న తేడా ఇలాంటి వాళ్ళలో కనబడుద్ది